అందరూ ఎవరి శిఖరానికి ఎక్కిసారు. సిద్ధార్థ రెడ్డి క్రేజు యువ నాయకుడు 40 ఏళ్ళ భవిష్యత్తు రానున్న రోజుల్లో ఎదగాలని వాస్తవానికి అయితే ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకునే దానికన్నా పెద్ద పదవి ఇవ్వబడలేదు. ఒక నదిపడుకు నియోజకవర్గంలో రాష్ట్రంలో ఏ కూడా ఒక గుర్తింపుతో ఒక ప్రేమతో ఒక అభిమానంతో నన్ను పిలుచుకొని నాకు ఇంత గౌరవం ఇస్తున్నారంటే దానికి కారణం ఈ నదిపడుకు నియోజకవర్గమే. కాబట్టి ఎప్పుడు చెప్పినా కూడా అలా ఈరోజు చెప్పేది నా ఎన్ని జన్మదతి కావాలో మీ ఒక రుణాన్ని నేను తీసుకోలేదు. ఎందుకంటే స్థానం తీసుకున్న రాజకీయంగా ఎదగాలంటే ఒక నాలుగు ఒకటి కష్టపడి ఉండాలా, రెండోది ఎంత కష్టపడినా కూడా ఇంత అదృష్టం ఉండాలా, ఒక కష్టము అదృష్టమే కాకుండా మూడోది విజయం ఉండాలా. కష్టమైన నష్టమైన సుఖమైన బాధైన ఏదైనా ఒక పార్టీ ఒక నాయకత్వం ఒక సిద్ధాంతమే ఉందా, రోజు ఒక పార్టీ రోజు ఒక ఒక మన ఆపదలో ఉండేటప్పుడు చేయటువంటి ఆదుకునే ఒక దాత్మాల ఖచ్చితంగా ఉన్నా. ఈరోజు మా రాష్ట్రానికి మార్కెట్ చైర్మన్ వచ్చినా వేదిక మీద ఉండే ఇంతమందికి పదవులు వచ్చినాయన్నా ఎంపీటీసీలు డిప్యూటీసీలు సర్పంచులు మార్కెట్ యాడ్ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ ఇక్కడ ఉండే ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గారు కానీ పోజా ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఇషాన్ పాత్ర గారు కానీ సిద్ధార్థ రెడ్డి నేను సాఫ్ చైర్మన్ అన్నిటి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మా అందరికి కూడా గాడ్ఫాదర్ కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నాయకత్వంలో 151 మంది ఎమ్మెల్యేలైనా ఈరోజు ఆనందం ఉంటారు. ఆయన పుణ్యాన్ని ఎమ్మెల్యేగా గెలిచి కూడా జగన్మోహన్ రెడ్డి పుణ్యాన్ని ఎమ్మెల్యేగా గెలిచినామని చెప్పుకోవడానికి ఒక నామోస్. కానీ ఇప్పుడు ప్రజల్లో అనుకుంటే చెప్తారు ఏమని చెప్తారు తెలుసా, ఆయన బొమ్మ లేకుంటే నెత్తి మీద పోవాలని పెట్టే చెల్లని చెప్తారు. ఇది
బీసీలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడి పైన కూడా ఉంది. ఎందుకంటే రానున్న 2 నెలలు నాకు కొన్ని వ్యక్తిగత పనులు ఉంటాయి, నా పైన కేసులు అనుకోండి వేరే పనులు ఉంటాయి. ఈ 2 నెలలు కూడా ప్రతి గ్రామానికి రాసినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్న నాయకుల పైన ఉంది. ప్రతి ఒక్క నాయకుడు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఏ అవసరం వచ్చినా మారాల్సినటువంటి బాధ్యత మీ అందరి పైన ఉంది. ఎందుకంటే మీ అందరికీ కూడా ఈ రోజు ఒక ప్రోటోకాల్ అనేది ఉంది. ఆ జవాబు నాకు చెప్తున్నా, మీలాంటి పెద్ద మనుషులకు మీ కాదు ఈ పదవికి వస్తే 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఈ రోజు నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి ఈ మార్కెట్ యార్డ్ పదవి మీరు రావడానికి కృషి చేశామన్నా. ఎందుకంటే మీలాంటి పెద్ద మనుషులు నాకు అవసరం. ఎందుకంటే సిద్ధార్థ రెడ్డి ఒక యువకుడు అని చెప్పి కొంతమంది చులకన భావన ఉన్నా కూడా నేను యువకుడు, నేను యువకుడు అయినప్పటికీ కూడా నా వెనకాల మీలాంటి పెద్ద మనుషులు ఉండాలని చెప్పి ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశంతోనే ఈ రోజు మీ మార్కెట్ యార్డ్ పదవి కూడా మీరు నా ప్రజల కోసం కష్టపడితే ప్రతిపక్షాలను నా వదిలేడు అని నేను చూసుకుంటాను. మీరు ప్రజలను చూసుకోండి, ప్రతిపక్షాన్ని నేను చూసుకున్నాను. ఎందుకంటే మా నందిగొట్టు నియోజకవర్గంలో ఉన్న ప్రతిపక్ష 50 వ్యాపారాలు చేసుకుని 50 అసైన్మెంట్లు దొరికితే అక్కడ పచ్చా చేసుకుని ఉన్నారు. ఎప్పుడైనా వాళ్ళ నాయకుడు ప్రతి కళాశాల వేరే నియోజకవర్గానికి పోవాలని వెంటనే పరిగెత్తా వచ్చి ఒకటో రెండు ప్రెస్ మీట్ పెట్టి మాలో ఉన్నారు. వాళ్ళతో పెద్ద శ్రమ ఏం లేదు. ఈడ ఇంకొక పెద్ద మనిషి ఉన్నాడు, ఇలాగే మా మొదలు సార్ చెప్పాడు రికార్డు బద్దలైతే ఆ రికార్డు బద్దలైతే పాపం తక్కువ లేకున్నారు. మొదలు సార్ నేను ఏది ఉండదు, నా తప్పే ఉంది దాంట్లో. ఎప్పుడు అంటే కారణం లేకుండా, సందర్భం లేకుండా, అవసరం లేకుండా విమర్శించిన ఒక వ్యక్తి ఒక ఆయన సిద్ధార్థ రెడ్డి పిల్లడన్నాడు. చంద్రబాబు నాయుడు తిన్నాడని నా దగ్గర ఆయన తిన్నాడు, మీ పెద్ద బాధపడ్డ ఆడు చంద్రబాబు నాయుడు నేను తిన్నాడు అని అంటే పరిగెత్తం ఇంటికి పిన్న ఏంది బాబు మా పెద్ద నా కోసం బాధపడ్డాడు. పోయి టీవీ పెట్టగానే చంద్రబాబు నాయుడు నువ్వు ఆ పిల్లగారి గురించి మాట్లాడకూడదు మాట్లాడకూడదు ఎందుకు మాట్లాడాడు ఎవరు తిప్పడా నువ్వు అని అన్నాడు. ఏంటి మీ మాట్లాడే తేడా ఉండదు, ఏది కూడా సకాలం లేదు నేను. అప్పుడు నాకు ఒక కథ మళ్ళీ ఇంకో కథ గుర్తొచ్చింది. ఏం కథ వహించాడంటే ఒక నియోజకవర్గంలో బలమైన నాయకుడు కాడతాను. ఆ నాయకుడి వెనకాల ఒక బలమైన కార్యకర్త ఎమ్మెల్యే, ఒక సామాన్యమైన ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే వెనకాల ఒక బలమైన కార్యకర్త ఉన్నారు. ఇద్దరు వచ్చి ఒక ధర్నా కార్యక్రమం చేశారు. ధర్నా కార్యక్రమం చేస్తాడే పోలీసులు వచ్చి ఈ ధర్నాకు పర్మిషన్ లేదు మీరు లేయండి అన్నారు. లేచే లేదు మేము ధర్నా చేసే చేసేదే అన్నారు. ధర్నాకు పర్మిషన్ లేదని చెప్పి ఆ బలమైన కార్యకర్తను ఎత్తుకొని జైల్లో వదిలేశారు. జైల్లో వదిలేసి ఈ ఎమ్మెల్యే పరిగెత్తకుండా పోయి స్టేషన్ మీద ధర్నా చేశాడు. విలేకరులు అందరూ అడిగారు ఎందుకు సార్ మీ కార్యకర్తను అరెస్ట్ చేశారని ధర్నా చేశారా అంటే లేదు ప్రోటోకాల్ ప్రకారం మాత్రం అరెస్ట్ చేయాల్సింది. అప్పుడు పక్కన పోలీసులు ఏమడిగినారట సార్ అరెస్ట్ చేశాను కాబట్టి ఫస్ట్ నన్నే అరెస్ట్ చేయాలని అడుగుతారు. అదే పొరపాటున లాఠీ చార్జ్ జరిగింది కదా అప్పుడు కూడా ఫస్ట్ నన్నే కూడా అడుగుతారు. అంటే ఇది ఎందుకు చెప్తాను అంటే ఆయన కావాలంటే ఎవరా అంటే నేను 2 సార్లు ఎమ్మెల్యే పనిచేసా. ఈ బయట కుటుంబంలో నేనే పెద్దవచ్చింది. చంద్రబాబు నాయుడు తిట్టే మంది